వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు నందమూరి ఎన్టీఆర్ వర్ధంతిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులుల సంచారం, పరిసర ప్రాంతాల ప్రజల్లో కలవరం. పట్టణ ప్రతి పౌరుడు స్వచ్ఛతకై బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, మంత్రి హరీష్ రావు. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి. రహదారి భద్రతా మాసోత్సవాల పోస్టర్స్ జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. వేములవాడ కమాన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొని డిగ్రీ విద్యార్థులు అక్కడికక్కడే మృతి. పురిటిగడ్డ రుణం తీర్చుకోవటానికి ట్రస్టు స్థాపించి నిరుపేదలను ఆదుకోవటం అభినందనీయం. తోట రామ్ కుమార్ సన్మాన సభలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తీగల రవీందర్ గౌడ్. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు, తెలంగాణ అధ్యక్షుడు రమణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చేపట్టిన పథకాలు ప్రజల గుండెల్లో ఇప్పటికీ నిలిచిపోతారని టీడీపీ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జంగం అంజయ్య అన్నారు. టీడీపీ వ్యవస్థాపక దివంగత నందమూరి తారక రామారావు 20వ వర్ధంతి వేడుకలను బోయినపల్లిలో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజకీయాలపై మొగ్గు చూపేలా సంస్కరణలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు మాడిశెట్టి జనార్దన్, మాడిశెట్టి రామదాసు, వీరయ్య, కొలుపుల మల్లేశం, వినోద్, కన్నం కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. మనందరికీ చాలా అవసరం. ఎంతో గొప్ప మహనీయుడు అయినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు అతనికి 60 సంవత్సరాల వయసులో కూడా ఒక పార్టీని స్థాపించి, తెలుగుదేశం అనేటువంటి పార్టీని స్థాపించి, ఆ రోజు నేషనల్ ఫ్రంట్ అనేటువంటిది స్థాపించి భారతదేశం అంతా తిరిగి రాజకీయానికే ఒక వన్య తెచ్చినటువంటి మహనీయుడు. రాజకీయంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎన్నో సంస్కరణలు చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆ రోజు పర్రేల్ పటవారి వ్యవస్థను రద్దు చేసి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలను చైతన్యపరిచినటువంటి గొప్ప మహనీయుడు, అందరికీ రాజకీయాన్ని నేర్పినటువంటి మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకొని ఉన్నది. అతన్ని స్మరించుకోవడం మనకు చాలా అవసరము. ఈ సందర్భంగా 25వ వర్ధంతి సందర్భంగా నందమూరి తారక రామారావు గారి ఫోటోకు పూలమాల వేసి ఈరోజు బోయినపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ నివాళులర్పించడం జరిగింది. మన్యంలో గిరిజనులు పండిస్తున్న ఉత్పత్తులను గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నెదర్లాండ్ బృందం పేర్కొంది. విశాఖపట్నం జిల్లా అరకు నియోజకవర్గంలో నెదర్లాండ్ బృందం అరకువేలి మండలము సుంకరమెట్ట వారపు సంతలో నెదర్లాండ్ బృందం శాసనసభ్యులు కలిసి పర్యటించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ ఇక్కడి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి విదేశాల్లో ఎగుమతి చేసేందుకు మన్యంలోని గిరిజనులను, సొసైటీలను ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల వారికి దళారుల బెడద తప్పుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గొన, అరకు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి గంగాధర్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులుల సంచారం కలకలం రేపింది.
శ్రీ రాజరాజేశ్వర స్వామి కొలువైన వేములవాడ సమీపంలో మారుపాక శివారులో సంచరించింది. 3 రోజుల క్రితం బోయినపల్లి మండలం మాల్కాపూర్ శివారులో కనిపించిన చిరుత ఈ రోజు తెల్లవారుజామున వేములవాడ అర్బన్ మండలంలో సంచరించడం పరిసర ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. పొలం పనులకు వెళ్లిన రైతులకు పులి అడుగుల గుర్తులు కనిపించాయి. ఈ విషయాన్ని రైతులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పట్టణ ప్రతి పౌరుడు పట్టణ స్వచ్ఛతకై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. స్వచ్ఛ సిద్దిపేట పట్టణం కోసం 2K రన్ నిర్వహించారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్లో పాల్గొని సిద్దిపేట మున్సిపాలిటీని మొదటి వరుసలో నిలుపుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. సిద్దిపేటను ఉత్తమ పట్టణంగా అభివృద్ధి చెందాలనే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. పల్లెల అభివృద్ధి ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారు అన్నారు. రామడుగు మండలం లక్ష్మీపూరు గుండి గ్రామాల్లో హైమస్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెలు పచ్చదనంతో ఉండేందుకు హరితహారం పల్లె ప్రకృతి వనాలు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీపించడం జరిగిందని పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్క పేదవారికి ప్రభుత్వ సహాయం అందుతుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని రవీందర్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 32 మందికి మంజూరైన 9,34,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నన్నపనేని నరేందర్ లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకి కొన్నంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తుందని అన్నారు. గంగపుత్రులను కించుపరిచే విధంగా మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. భువనగిరిలో గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. వారికి మద్దతు తెలిపిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మంత్రి తలసాని డబ్బు మదంతో భూములు కబ్జాలు పెడుతూ కేసీఆర్ మెప్పు కొరకు చూస్తున్నారని మండిపడ్డారు. చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం ఇష్టం ఉన్నట్టు మాట్లాడే అలవాటు లక్ష్మీనాథ్ యాదవ్ కబర్దారు చెప్తున్నాను. పెద్ద మార్గం పెట్టుకుంటే పెట్టగలు ఉండవు, దాన్ని వెంటనే విడ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకోవాలి. ఆ మంత్రి గారితో మా సంబంధం లేదు, ఆయనకు అహంకారం ఎక్కువ ఉన్నది. ఒక్క గొర్రెపిల్ల పద్దలే నిన్న సాగర్ ఎలక్షన్ రాగానే గొర్రెలు పంచుతున్నాను మలబోయినాడు. 2 ఏళ్ళకెళ్ళి ఎదిపోయిన ఎన్నికలేదు యాదవ్, ఏ కులం చెప్పడం లేదు, కానీ గంగపుత్రులని వాళ్ళని కించపరచడానికి మాత్రం తీవ్రంగా. వాహనదారులు రోడ్డు భద్రత పాటించాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ప్రారంభం సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పోస్టర్స్, గోడప్రతులు, స్టిక్కర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి వైకొండలరావు, ఎంవై కిషోర్ చంద్రరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. బాధితులకు న్యాయం చేయడానికి ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్పీ రాహుల్ హెగ్డే గారు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్లో జిల్లా ఎస్పీ 12 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఫిర్యాదులు పెండింగ్ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్హెచ్ఓలను ఆదేశించారు. రైతు కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా ప్రవేశపెట్టారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన దాసరి బాబు రైతు కుటుంబానికి ఎమ్మెల్యే రైతు ఇంటికి వెళ్లి 5 లక్షల విలువ గల రైతు బీమా
ప్రొసీడింగ్ ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టలేదని అన్నారు. రైతు బీమా పథకం ద్వారా రైతు చనిపోయిన కుటుంబానికి ఆర్థిక భరోసాని ఇస్తుందని తెలిపారు. గురజాడ వ్యాఖ్యలను నిజం చేస్తూ పేద ఇంటి యువతుల వివాహం, నిరుపేదల ఆకలి తీర్చడం, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తోట రామ్కుమారు అభినందనీయుడని కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తీగల రవీందర్ గౌడ్ అన్నారు. వేములవాడ పట్టణంలో రామ్కుమార్ను తీగల రవీందర్ గౌడ్ ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా రవీందర్ గౌడ్ మాట్లాడుతూ పురిటిగడ్డ రుణం తీర్చుకోవటానికి ట్రస్టు స్థాపించి అనేక మంది అన్నార్తులు పేద ప్రజల బాధలు తీర్చడానికి విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా టీఆర్కే ట్రస్టు ప్రజలకు చేరువ కావటమే సంతోషకరమని రవీందర్ గౌడ్ అన్నారు. కొడిమ్యాల మండల కేంద్రంలోని పీహెచ్సీలో కోవిడ్ వ్యాక్సినేషన్ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సందర్శించి వ్యాక్సిన్ అందజేసే విధానాన్ని పరిశీలించారు. మండలంలోని హెల్త్ స్టాఫ్, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలకు మొదటి రోజు 50 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ కార్యక్రమం మండల వ్యాక్సినేషన్ కమిటీ చైర్మన్ కొడిమ్యాల ఎంపీడీఓ రమేష్, ఎంపీపీ మొన్నేని స్వర్ణలత, జెడ్పీటీసీ ప్రశాంతి, వైఎస్ఎంపీపీ ప్రసాద్, ఫ్యాక్స్ చైర్మన్ రాజా నరసింహరావు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. చూసుకుంటా పంపుతారా? అంటే సేవేనా? ఇప్పటివరకు చెప్పచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ మనం వ్యాక్సిన్ స్టార్ట్ చేసుకున్నాం కదా, అప్పటి నుంచి ఇప్పటివరకు స్టేట్ లో తక్కువ సమయంలో సంఘటనా స్థలానికి చేరి సేవలు అందించాలని, డైల్ 100 ఫిర్యాదుల పట్ల రెస్పాన్స్ కావాలని డైల్ 100 ఇన్ఛార్జ్ సీఐ రవికుమార్ అన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల డైల్ 100 సిబ్బందికి సీఐ రవికుమార్ ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ ప్రజల పట్ల సేవాభావం కలిగి ఉండటం అనే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజలకు మరింత చేరువ కావటమే తమ లక్ష్యమని టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తోట రామ్కుమార్ అన్నారు. వేములవాడ మండలంలోని చీర్లవంచ ఆర్ఎండ్ఆర్ కాలనీ గ్రామానికి చెందిన ముదిరాజ్ కుల సంఘ నేతలతో 300 కాపు సంఘ భవనాలను, నిర్మాణంలో ఉన్న పెద్దమ్మ తల్లి దుర్గామాత ఆలయాలను రామ్కుమార్ సందర్శించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకోవటమే కాకుండా మేము సైతం ట్రస్టులో భాగస్వాములు అవుతామని చీర్లవంచ గ్రామస్తులు సంఘీభావం ప్రకటించారు. చీర్లవంచ 300 కాపు సంఘం అధ్యక్షులు ఆశీల భూమయ్య పటేల్, ఉపాధ్యక్షులు బండి శేఖర్, ప్రధాన కార్యదర్శి వెంకటేశం, రాజు కొలగూరి రాజు, మధు బోనాల రాజమల్లు, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు పిట్టల మల్లేశం, జి మహేందర్, అనిల్ తదితరులు ఉన్నారు. అధినేత కోటమర రామ్కుమార్ గారు అన్నగారికి నా యొక్క ధన్యవాదాలు. మేము ప్రతి ఏటా చేరవచ్చారు, అక్కడ 3 గ్రామాల నుండి వచ్చినాము. మాకింత ఉమ్మాది ఇప్పుడు మీరు అన్న మాదిరిగా ఎక్కడన్నా ప్లస్ ఉన్నా కానీ మా మీ వంతు మాకు ఒక ఉపాధి ఉంటే ప్రతి ఏటా ప్రతిరోజు మీ పేరు తలుచుకుంటూ జీవనోపాధి కానీ లేదు కానీ అవకాశం అది చేయాలని. నమస్కారాలు శ్రీలవంశకు, ఇద్దరికి ఇంత ప్రేమ పొంది పిలిచినందుకు చాలా చాలా కృతజ్ఞత వారికి నా యొక్క హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. మీరెంతో కష్టపడి అక్కడ ఉన్న ఊరు వచ్చేసి ఇండ్లు కట్టుకుంటుండ్రు, గుడి కడుతుండ్రు, టెక్నాలజీ మీరు ఎవరైతే ఏది ఎక్స్పీరియన్స్ ఉన్నదో ఆ ఎక్స్పీరియన్స్ల పోతే మీకు ఎలకాలం మీకు బాగుంటుందని నేను ఒక భావిస్తున్నాను. నాకు వీలైనంత వరకు మీ దానిలో ఒక్కరిని నేను మీ అందరికీ నేను ఈ గుళ్ళ సన్నిధిలో ఉన్నాను, మీకు ఎంత వీలైతే అంత నేను సాయం చేస్తానని చెప్పి నమస్తే. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంత ప్రేమ కొద్దీ ఇక్కడికి పిలిచినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్నా నమస్తే. వేములవాడ కమాన్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొని డిగ్రీ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
తంగలపల్లి మండలము అంకుషాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ద్విచక్ర వాహనంపై బోయినపల్లి మండలము వరదవెల్లిలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొని పెంటల వెంకటేషు, క్యారం అజయ్ మృతి చెందారు. ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన స్నేహితులు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. చేతికందిన కొడుకులు చనిపోవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు పాలాభిషేకం చేశారు. ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, కందికట్కూరు, మాన్వడ, మల్లాపూర్ గ్రామస్తుల త్రాగునీరు, రైతుల సాగునీరు కొరకు శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి నీళ్లు విడుదల చేయించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్, చొప్పదండి శాసనసభ్యులు సుంకి రవిశంకర్, చిత్రపటాల ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, కందికట్కూరు, మాన్వాడ, మల్లాపూర్ గ్రామస్తుల త్రాగునీరు, రైతుల సాగునీరు కొరకు శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి నీళ్లు విడుదల చేయించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్, చొప్పదండి శాసనసభ్యులు సుంకి రవిశంకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు సుమారు 6-7 గ్రామాల ప్రజలు, రైతులు తాగునీరు లేకుండా సాగులో బోర్లు మోటార్లు పెట్టుకొని పారించుకున్నటువంటి చరిత్ర ఈ గ్రామాలకు ఉంది. కాబట్టి ఈ భూగర్భ జలాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇసుక మొత్తం కిందికి కొట్టుకపోవడం వల్ల గేటు డ్యామ్ కట్టిన తర్వాత ఇక్కడ భూగర్భ జలాలు అనేది మొత్తం కూడా అడుగడుకపోయిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రైతాంగాన్ని వారి సాగునీరు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి సుమారు దాదాపు 7-8 వేల ఎకరాలు ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి 7-8 వేల ఎకరాల భూమికి మనకు ఎప్పటికి కూడా సాగునీరు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంకల్పించింది. కాబట్టి తప్పకుండా ఈ రైతులను దృష్టిలో పెట్టుకుని 2 చెక్ డ్యాములను కూడా మంజూరయ్యే విధంగా గౌరవ మంత్రి గారు, అదేవిధంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి రసమయ్య బాలకృష్ణ గారు కానీ సుంకి రవిశంకర్ గారిని చొరవ చూపి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ సందర్భంలో రైతులు నీళ్లు విడుదల చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యేలు ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. తంగలపల్లి మండలము అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కట్కూరు వంశీ ద్విచక్ర వాహనం అదుపుతప్పి స్తంభానికి ఢీకొనగా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కట్కూరు వంశీ ముస్తాబాద్ మండలము తుర్కపల్లికి వెళ్తూ గండిలచ్చపేట శివారులో అదుపుతప్పి ఢీకొనగా మృతి చెందాడు. గంగపుత్రులకు మంత్రి తలసాని క్షమాపణ చెప్పాలని రుద్రంగి మత్స్యకారులు డిమాండ్ చేశారు. జిల్లా గంగపుత్ర సంఘం నాయకుడు తోకల తిరుమల్ మాట్లాడుతూ మత్స్యశాఖ మంత్రిగా కొనసాగుతున్న తలసాని ముదిరాజ్ సభలో వ్యాఖ్యలు చేయటం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అసలైన మత్స్యకారులు గంగపుత్రులేనని, మొదటి ప్రాధాన్యత గంగపుత్రులకు ఇవ్వాలని స్పష్టంగా చెప్పినప్పటికీ కోకాపేటలో జరిగిన సభలో శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా గంగపుత్రులను కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు తోకల రమేష్, దావల రవి, చిట్టపురం గంగనర్సయ్య, గడ్డం మహేందర్, గాజ నర్సయ్య, దేశవేణి గంగారాం, ఎల్ల గంగాధర్, గజ భూమయ్య, దేశవేణి గంగాధర్, సిరికొండ రవి, గంగారాం, గడ్డం నర్సయ్య, భూమయ్య, బుచ్చయ్య, విశాల్, గంగారాం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మహాసభలో ముదిరాజు మీటింగ్లో ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని మేము రుద్రంగి గంగపుత్ర సంఘం వేదికగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తలసాని శ్రీనివాస యాదవ్ గారు, మీరు ఒక మంత్రి చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సాక్షాత్తు సీఎం కేసీఆర్ గారే గంగపుత్రులో ఏదైతే ఉన్నదో చేపలు పట్టే హక్కు అనేది మొదటి ప్రాధాన్యత గంగపుత్రులకు, తర్వాతనే రెండో ప్రాధాన్యత ఇతర కులాలకు అని చెప్పి స్పష్టంగా చెప్పిన విషయాన్ని మీకు తెలియదా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మున్ముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మంత్రి కావచ్చు, ఇంకా అంతకంటే పెద్ద హోదాలో ఉన్న వ్యక్తిని కూడా మరి మేము తీవ్రంగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ మరి ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని మేము డిమాండ్ చేస్తూ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో మరి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వెంటనే వాటిని వెనక్కి తీసుకొని గంగపుత్రుల యావత్ గంగపుత్ర తెలంగాణ రాష్ట్ర గంగపుత్రులందరినీ కూడా క్షమాపణ కోరాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.
కుల మత ప్రాంతీయ తేడాలు లేకుండా అందరినీ ఆదుకోవటమే లక్ష్యంగా ట్రస్ట్ పనిచేస్తుందని చైర్మన్ తోట రామ్ కుమార్ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనేపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ కమాల్ కుమార్తె రజియా బేగం వివాహానికి టీఆర్కే ట్రస్ట్ చైర్మన్ చేతుల మీదుగా 5,000 రూపాయల నగదు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్, టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం, ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొన్నారు. కోనేపల్లిలో సయ్యద్ రజియా బేగం వివాహానికి రావడం జరిగింది. మరి వాళ్ళు టీఆర్కే ట్రస్ట్ తోట రామ్ కుమార్ గారి ట్రస్టుకు వచ్చి వారి పెళ్లికి ఆర్థిక సహాయం కావాలని వారు కోరుకోవడం జరిగింది. ఇట్టి దరఖాస్తుని తోట రామ్ కుమార్ గారు మా ఎంక్వైరీ టీంతో పరిశీలించి వారికి ఆర్థిక సేవ ఇవ్వమని కోరడం జరిగింది. అందులోనే భాగంగా ఈరోజు కోనేపల్లికి వచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం ఇచ్చాము. అదేవిధంగా ప్రతి ఒక్క నిరుపేదకి కూడా తను పెళ్లిలకి తోడుగా ఉంటూ అండగా ఉంటూ ఒక మేనమామలా ఓ అన్నలా ప్రతి పెళ్లికి కూడా నిరుపేదలకి ఒక అన్నలా తోడుంటున్నారు. అదే కాకుండా రానున్న రోజుల్లో కూడా ఈ నిరుపేదలు అంటేనే తోట రామ్ కుమార్ గారు ఒక తోడుంటారనేది ప్రతి ఒక్క వెంబడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.